हेलो एवरीवन, वेलकम टू एकेएस अकाडमी। ये सेशन लो एजेस प्रॉब्लम्स अने एजेस मुझे चूदा एग्जाम्स क्वेश्चन चूँ। एग्जाम्पल फर्स्ट क्वेश्चन 15 संवत्सराल तरवा राजु वयसु 5 संवत्सराल कितम अतने वयसुकु 5 रेट्लु राजु इप्पटि वयसु एंत अन्नाडु चूँ। 15 संवत्सराल तरवा अंटे फर् सपोज इप्पुडु राजु वयसु एक्स अयिते 15 इयर्स ఏమైందండి x plus 15 అది ఇక్కడ ఏమన్నాడు 5 సంవత్సరాల కితం అతని వయసుకు 5 రెట్లు సమానం అంట। 5 సంవత్సరాల కితం అంటే ఏమవుతుంది x minus 5 అవుతుంది। సో దీని సాల్వ్ చేద్దాం చూడండి x plus 15 equals to 5x minus 25 అప్పుడు ఈ 5x ఇటస్తే ఏమవుతుంది 5x minus x అంటే 4x equals to ఏమవుతుంది మైనస్ 4x ఈక్వల్స్ టు మైనస్ 25 మైనస్ 15 అప్పుడు ఏమవుతుంది 4x ఈక్వల్స్ టు 40 x ఈక్వల్స్ టు 10। బట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ రాజు ఇప్పటి వయసు ఎంత అని అడిగాడు। రాజు యొక్క ఇప్పటి వయసు ఎంత అన్నాడు। సో రాజు ప్రెజెంట్ ఏజ్ ఎంత అండి 10 ఇయర్స్। సో ఇదేంటి ఆఫ్టర్ 15 ఇయర్స్ ప్రెజెంట్ వయసు ఎంత 10 ఇయర్స్ రైట్। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇద్దరు వ్యక్తుల వయసుల భేదము 16 సంవత్సరాలు అంటే ఒకతను ఎక్స్ ఉంటే ఇంకోతను ఎక్స్ ప్లస్ 16 ఉంటాడు। 6 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవాని వయసుకు 3 రెట్లు వారి ప్రస్తుత వయసులు ఎంత అన్నాడు। ఏమన్నా చూడండి 6 సంవత్సరాల క్రితం అంటే ప్రజెంట్ ఇప్పుడు చూడండి ఎక్స్ ఎక్స్ ప్లస్ 16 తర్వాత ఏమన్నాడు 6 సంవత్సరాల క్రితం అంటే ఎక్స్ మైనస్ 6 ఇక్కడ x ప్లస్ 16 మైనస్ 6 ఏమన్నాడు పెద్దవాని వయసు చిన్నవాని వయసుకు 3 రెట్లట అంటే ఇది పెద్దవాని వయసు అంతే కదా। సో ఇది టోటల్ పెద్దతం ఇది చిన్నతం దానికి 3 రెట్లు అంటున్నారు। సో దీన్ని సాల్వ్ చేయండి 3x మైనస్ 18 ఈక్వల్స్ టు x ప్లస్ 16 మైనస్ 6 ఎంత అండి 10। సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది మనకు 3x మైనస్ 6 అంట 2x ఈక్వల్స్ టు 28 అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది 14। మన క్వశ్చన్లో ఏమడిగాడు వారి ప్రస్తుత వయసులు ఎంత అని అడిగాడు। వారి ప్రస్తుత వయసులు ఎంత అన్నారు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 14 ఉంది అంటే ఇది ఎక్స్ 14 కామా ఎక్స్ ప్లస్ అంటే 14 ప్లస్ 16 ఎంత అంటే 30 పెద్ద చిన్న అతని వయసు 14 పెద్ద అతని వయసు 30। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అంకిత్ నిఖిల వయసుల లబ్ధము 240 నిఖిత వయసుకు రెట్టింపు అంకిత వయసు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు। ఏమన్నా చూడండి ఇప్పుడు ఏమన్నాడు ఎక్స్ ఇంటూ వై రైట్ సో అదర్వైజ్ సో దీన్ని ఇలా తీసుకోండి అంకిత్ నిఖితల లబ్ధం అంట 240 అట అయితే ఏమన్నాడు అంకిత వయసు నిఖిత వయసుకు రెట్టింపు అంకిత వయసు అంటే నిఖిత వయసుకు రెట్టింపు అంకిత వయసు అంటే ఇక్కడ అంకిత ఎంత అవుతుంది అంకిత 2a అయితే సో నిఖిత ఎంత అవుతుంది ఓన్లీ n అవుతుంది అప్పుడు వీళ్ళ డిఫరెన్స్ ఎంతనట 4 అంట అయితే ఏం కనుక్కోమన్నాడు అంకిత వయసు ఎంత అంటున్నాడు। సో ఈ అంకిత ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి అంకిత ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి సో 2 × 240/n మైనస్ ఎన్ ఈక్వల్స్ టు 4 రైట్। సో దీన్ని సాల్వ్ చేద్దాం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి సాల్వ్ చేస్తే 240/n కదా సో 480 మైనస్ ఎన్ స్క్వైర్ ఈక్వల్స్ టు 4n ఎన్ స్క్వైర్ ప్లస్ 4n మైనస్ 480 ఈక్వల్స్ టు 0। సో 480 అంటే 20 × 24 ఎంత అండి 480 వస్తుంది అంటే చూడండి సో ఈ డిఫరెన్స్ కూడా మనకి ఎంత రావాలి 4 రావాలి ఇక్కడ 4 ఉంది ఆల్రెడీ సో ఎన్ స్క్వైర్ ప్లస్ 20 4n మైనస్
20n minus 4at equals to 0. Ippudu n common this same avutundi n plus 24 ikkada minus 20 ni common isthe n plus 24. So manaku value em vastundi ippudu ikkada value em vastundi n plus 24 n minus 20. So మన నెగటివ్ వాల్యూ తీసుకోం కాబట్టి మన నెగటివ్ వాల్యూ తీసుకోం అంటే ఇప్పుడు n ఈక్వల్స్ టు n ప్లస్ 24 ఈక్వల్స్ టు 0 అవుతుంది n ఈక్వల్ టు మైనస్ 24 అవుతుంది ఈ నెగటివ్ వాల్యూ తీసుకోం నెక్స్ట్ n మైనస్ 20 ఈక్వల్స్ టు 0 n ఈక్వల్స్ టు 20 అంటే n వాల్యూ మనం 20 సబ్స్టిట్యూట్ చేయాలి అప్పుడు ఏమవుతుంది మన నేమ్ అన్నాడు ఇక్కడ ఏం క్వశ్చన్ లేం అనుకోమంటున్నాడు అంకిత వయసు అనుకోమన్నాడు యాక్చువల్ ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఉందండి సో ఇక అంకిత వయసు కనుక్కోమన్నాడు అంకిత వయసు కనుక్కుందాం చూడండి సో ఏ ఇంటూ ఎన్ ఈక్వల్స్ టు 240 బట్ మనకి ఎన్ వాల్యూ ఎంత వచ్చింది ఆల్రెడీ 20 వచ్చింది అంటే ఏ ఈక్వల్స్ టు 240 బై 20 అంటే ఎంత వస్తుంది 12 ఇయర్స్ ఎంత వస్తుందండి 12 ఇయర్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఒక తండ్రి కొడుకుల వయసులో తండ్రి ప్రస్తుత వయసు కొడుకు వయసుకు 3 రెట్ల కంటే 3 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు 3 రెట్ల కంటే 3 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు అంటే చూడండి ఫర్ సపోజ్ కొడుకు 3x+3 అయితే తండ్రి ఏమవుతాడండి ఎక్స్ అవుతాడు నెక్స్ట్ ఏమన్నాడు 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసునకు రెట్టింపు కంటే 10 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది తండ్రి ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు సో మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ 3 సంవత్సరాల తర్వాతనంట తండ్రి వయసు కొడుకు వయసునకు రెట్టింపు కంటే 10 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది అన్నాడు సో దీన్ని ఎలా రాసామండి మనం 3 సంవత్సరాల తర్వాత అంటే +3 వస్తుంది రెట్టింపు అన్నాడు కాబట్టి 2x+3 సో ఎంత ఎక్కువ అన్నాడు +10 ఎక్కువ అన్నాడు రైట్ సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు 3x+6 ఈక్వల్స్ టు 2x+6 +10 సో టోటల్ ఏమొస్తుంది ఈ డిఫరెన్స్ ఏమొస్తుంది ఎక్స్ వస్తుంది ఈ 6 క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్స్ టు 10 వస్తుంది మన ఏమన్నాడు తండ్రి ప్రస్తుత వయసు ఎంత అన్నాడు తండ్రి ప్రస్తుత వయసు అంటే చూడండి సో ఇది 3 సంవత్సరాల తర్వాత కదా సో 3 సంవత్సరాల తర్వాత ప్రస్తుత వయసు అనుకోమన్నాడు కాబట్టి ప్రస్తుత వయసు ఏమన్నాడు మనకు 3x+3 ఇచ్చాడు ప్రస్తుత వయసు 3x+3 అంటే 3 × 10 + 3 అప్పుడు ఏమవుతుంది మనకు 33 ఇయర్స్ రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నార్మల్గా ఏజెస్లో ఎలా అంటే ఎక్స్ మెథడ్తో చేస్తారు వేరే క్వశ్చన్స్ సో 2 రేషియోస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి మనకు ఫర్ సపోజ్ 10 ఇయర్స్ బ్యాక్ a:b రేషియో ఫర్ సపోజ్ సంథింగ్ ఇచ్చాడు ఆఫ్టర్ 10 ఇయర్స్ సేమ్ a:b రేషియో సంథింగ్ ఇచ్చాడు రైట్ ఓకే అప్పుడు ఈ రెండు కనుక్కోవాలనుకుంటే ఎలా కనుక్కోవాలి సార్ మనము సపోజ్ a:b అంటే సో రాకేష్ అనిల్ అనుకోండి రాకేష్ అనిల్ రేషియోస్ ఇచ్చాడు రాకేష్ అనిల్ రేషియోస్ ఇచ్చాడు అప్పుడు మనం ఎలాగనుకుంటాము సో దీన్ని ఏమంటామంటే మనము యారో మెథడ్ అంటాం సో దీన్ని ఏమంటామంటే మనం యారో మెథడ్ రైట్ సో యారో మెథడ్ ఎలా చేద్దాం చూడండి సో ఈ యారో మెథడ్ ఎలా చేద్దాము ఈ యారో మెథడ్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి యారో మెథడ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా టైం తక్కువ తీసుకుంటుంది అంటే యూ కెన్ విత్ ఇన్ 10 సెకండ్స్ to 20 సెకండ్స్ యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ రైట్ సో యారో మెథడ్ ఎలా చేస్తాం చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడెక్కడ వాడతామో కూడా చెప్తాను ఓకేనా సో ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైన్స్ అంటే 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల ముందు అన్నా కూడా ఈ సైన్స్ తీసుకోకూడదు మనం ఓకే అంటే ప్లస్ నెగిటివ్ తీసుకోకూడదు ఫర్ సపోజ్ 10 ఇచ్చాడు అనుకోండి ఓకేనా సో 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తర్వాత రేషియో ఇలా ఇచ్చాడు సో అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అంటే 2 రేషియోస్ ఇలా రాసుకోవాలి అప్పుడు ఈ ప్రపోర్షనరేట్ రేషియోస్ మల్టిప్లై చేయాలి అంటే ఏమవుతుంది ఏసీ అవుతుంది ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది సపోజ్ ఇక్కడ బీడీ పెట్టుకోండి ఏమవుతుంది మనకు బీడీ అవుతుంది రైట్ సో ఈ డిఫరెన్స్ ఉంటుంది కదండి ఈ డిఫరెన్స్ని మనం ఏం చేయాలంటే డినామినేటర్లో రాసుకోవాలి ఈ డిఫరెన్స్ని 1 అంటున్నాను ఈ 1ని ఏం చేస్తున్నా అంటే డినామినేటర్లో రాస్తున్నాను
నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ డిఫరెన్స్ ఉంటుంది, ఈ డిఫరెన్స్ని టూ ఉంటుంది కదా, ఈ టూను న్యూమరేటర్లో రాయాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే, సో ఇంతకుముందు చెప్పాను కదా ఈ రేషియో కనుక్కోవాలంటే ఇక్కడ ఏ రాయాలి, ఆర్ ఒకవేళ ఈ రేషియో కనుక్కోవాలనుకుంటే మనము బి ఇంటూ 2/1 రాయాలి. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చేద్దాం చూడండి. సో ఈ 10 ఎలా రాయాలంటే ఈ 10 యాడ్ చేసాం, 10 ప్లస్ 10 ఎంత అవుతుంది 20, ఈ 20 ఇంటూ మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఇక్కడ కదా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది మెథడ్. సో ఏమంటాడు, 10 సంవత్సరాల క్రితము రాకేష్ మరియు అమల రేషియో 2:3. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ రేషియో ఫర్ సపోజ్ 1:2. అయితే ఇక్కడ ఏం కనుక్కోమంటాడు, రాకేష్ యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు అనుకోండి, రాకేష్ యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ టైం చెప్పాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైన్స్ ఈ రెండు క్యాన్సిల్ చేసేసి యాడ్ చేయాలి. సో 10 ప్లస్ 10 ఎంత వస్తుంది 20. ఈ 20ని ఇక్కడ రాసేసుకోండి. నెక్స్ట్, సో ఈ రేషియోస్ని మల్టిప్లై చేయాలి, ఏమవుతుంది 4, ఇది ఎంత అవుతుంది 3. ఈ డిఫరెన్స్ ఎంత, ఈ డిఫరెన్స్ ఎక్కడ రాయాలి మనం, డినామినేటర్లో రాయాలి. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి, అంటే ఎంత అవుతుంది మనకు 20 వస్తుంది. మనకి ఏం కనుకున్నాడు, రాకేష్ కనుక్కోమంటున్నాడు, ఇంటూ 2 చేయాలి, ఎంత వస్తుంది అప్పుడు 40. ఈ 2 ఎక్కడ రాశారంటే రాకేష్ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 40. బట్ ఏమన్నాడు ఇక్కడ, 10 సంవత్సరాల క్రితము రాకేష్ ఎంతనట అంటే 2 పార్ట్స్ అంట, అంటే ఇప్పుడు ఎంత అవుతుంది 10 సంవత్సరాల క్రితం 40 అయితే ప్రజెంట్ ఎంత అవుతుందండి, ప్రజెంట్ 40 ప్లస్ 10 50, ప్రజెంట్ 50 అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, 8 సంవత్సరాల క్రితం రోహిత్ వయసు అతని కొడుకు వయసుకు 8 రెట్లు ఉంటుంది. 8 సంవత్సరాల తర్వాత రోహిత్ వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది, వారి ప్రస్తుత వయసులో ఎంత అన్నాడు చూడండి. సో సేమ్ క్వశ్చన్ అండి. సో 8 సంవత్సరాల క్రితం అంటే -8. సో రోహిత్ అంట వాళ్ళ సన్ అంట, ఎలా ఉంటాడు రేషియో 8:1 ఉంటాడట. అదే 8 సంవత్సరాల తర్వాత రోహిత్ వయసు వాళ్ళ కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది, అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, వాళ్ళ ఇండివిజువల్ ఏజ్ కనుక్కోమంటున్నాడు, వాళ్ళ ప్రస్తుత వయసు కనుక్కోమంటున్నాడు. ఓకేనా, దీన్ని ఎలా చేస్తాము, యారో మెథడ్ ప్రకారం ఎలా చేస్తాము, ఫస్ట్ ఈ రెస్పెక్టివ్ ఆఫ్ ఈ సైన్స్ తీసేసి యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత వస్తుంది 16, ఈ 16 ఇక్కడ రాసేయండి, ఇంటూ ఈ ప్రపోర్షనల్ రేట్ మల్టిప్లై చేయండి 8, ఇది ఎంత వస్తుంది ఇక్కడ 2, ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది 6 కదా. ఈ 6ని ఎక్కడ రాయాలి, డినామినేటర్లో రాయాలి. ఈ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది 1 వస్తుంది, అంటే మనకు 16/6 వస్తుంది, అంటే ఎంత వస్తుంది అప్పుడు 8/3, ఎంత వస్తుంది 8/3. క్వశ్చన్లో రాంగ్ ఉందండి ఇక్కడ. సో క్వశ్చన్ కొంచెం సరి చేసుకుందాం చూడండి. ఇక్కడ 4 రెట్లు అంటే ఇక్కడ ఏమవుతుంది 4 అవుతుంది, అంతేనా. సో 4 ఇంటూ 1 4 ఇంటూ 1 4 2, డిఫరెన్స్ ఎంత వస్తుంది 2 వస్తుంది, అంటే ఇక్కడ బై 2. సో 16/2 అంటే ఎంత వస్తుంది మనకు, 16/2 అంటే, సో 16/2 అంటే మనకు 8 వస్తుంది, రైట్. సో 8, సో ఇది 8 పార్ట్స్. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనం, వాళ్ళ ప్రస్తుత వయసు కనుక్కోమంటున్నాడు. సో నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ చూడండి, 8 సంవత్సరాల క్రితం అంటే వాళ్ళ రేషియో ఇలా ఉందంట, 8 సంవత్సరాల క్రితం వాళ్ళ రేషియో ఇలా ఉంది చూడండి. ఫస్ట్ రోహిత్ 4 ఇంటూ 8 ఎంత అండి 32, బట్ 8 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి ప్రజెంట్ ఎంత అవుతుంది +8 అయితే, 8 సంవత్సరాల క్రితం అంటే ప్రజెంట్ అంటే యాడ్ చేసుకోవాలి కదా 40. నెక్స్ట్ వాళ్ళ సన్ 1 ఇంటూ 8, 8 ఎక్కడదంటే ఈ 8 పార్ట్స్ చేస్తున్నాం, 1 ఇంటూ 8 అంటే 8 ప్లస్ 8 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి 16, అంతే కదా, 8 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి 16. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ప్రస్తుత ఏజ్ సన్ ఏమో 16 అవుతుంది, రోహిత్ ఏమో 40 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1 సంవత్సరం క్రితము గౌరవ్ సచిన్ల వయసులు 6:7 ఉండేవి. 1 సంవత్సరం క్రితం అంట గౌరవ్ మరియు సచిన్, గౌరవ్ మరియు సచిన్ రేషియోలు ఎలా ఉండాలంటే 6:7 ఉండాలంట. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసులు, 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసులు 7:8 అనే అట. అయితే సచిన్
వయసు ఎంత అంటున్నాడు. అయితే సచిన్ వయసు ఎంత అంటుంది, ఇక్కడ మీరు చూడండి ఈ సైన్స్ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఫైవ్ అవుతుంది కదా. సో ఈ ఫైవ్ని ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ ప్రపోర్షనరేట్ రేషియోస్ని మల్టిప్లై చేయండి. 8 ఆర్ల 48, 7 ఏళ్ళ 49, ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 1. ఈ 1 డినామినేటర్ రాసుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది, డిఫరెన్స్ ఎంత వస్తుందండి, 1. ఈ 1 ఇక్కడ రాసేయండి, అంటే ఎంత వస్తుంది, 5 పార్ట్స్. నెక్స్ట్ ఏమన్నాడు మనకి ఇక్కడ, సచిన్ వయసు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ సచిన్ ఎన్ని పార్ట్స్ అండి, 7. 7 ఇంటూ 5 ఎంత, 35. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రజెంట్గా అనుకోమంటున్నాడు కాబట్టి. సో ఇది ఒక సంవత్సరం క్రితం కదా, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది, +1 అవుతుంది, అంటే ఏమవుతుంది, 36. సో సచిన్ యొక్క ప్రజెంట్ ఏజ్ 36. ఒకవేళ గౌరవ్ అడిగాడు అనుకోండి, సో గౌరవ్ ఎలాగ అనుకుంటాము, 6 ఇంటూ 5 ఎంత, 30 +1 ఎందుకండి, ప్రజెంట్గా అనుకోమన్నాడు కాబట్టి +1 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6 సంవత్సరాల తర్వాత అభయ్ వయసు అతని తండ్రి వయసులో 3/7 అవుతాడట. చూడండి, 6 సంవత్సరాల తర్వాత అంట అభయ్ వయసు అతని ఫాదర్ దాంట్లో 3/7 అంటే ఫాదర్ 7 ఇక్కడ, అంతేనా. అప్పుడు అభయ్ ఎంత అవుతుంది, 3:7. నెక్స్ట్ ఏమవుతుంది, 10 సంవత్సరాల క్రితం వారి వయసు 1:5 ఉండేవి, అయితే అభయ్ తండ్రి ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. అభయ్ తండ్రి యొక్క ప్రస్తుత వయసు అట కనుక్కోవాలంట మనం రైట్. సో అభయ్ తండ్రి ప్రస్తుత వయసు కనుక్కుందాం చూడండి. సో ఈ రెస్పెక్టివ్ ఆఫ్ ది సైన్స్ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకు, 16 వస్తుంది. 6 + 10 = 16. నెక్స్ట్ 3 ఇంటూ 5 = 15. 7 ఇంటూ 1 ఎంత అండి, 7. ఈ డిఫరెన్స్ ఎంత, 8. ఈ 8 ఎక్కడ రాయాలి, కింద రాయాలి. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత, 4. సో అప్పుడు ఏమవుతుంది, సో 2 అంటే ఏమవుతుంది, 8 పార్ట్స్. మన ఏం అనుకోమంటున్నాడు, అభయ్ తండ్రి ప్రస్తుత వయసు అనుకున్నాడు, అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది అభయ్స్ ఫాదర్ అంతే కదా. సో ఫాదర్ వయసు అంటే 8 ఇంటూ ఇది ఎంత అండి, 7 = 56. సో ఇది ఎప్పుడు, 6 సంవత్సరాల తరువాత అంతే కదా, 6 సంవత్సరాల తర్వాత. ప్రజెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, -6 చేయాలి, అప్పుడు ఏమవుతుంది, 50 ఇయర్స్ కదా. సో నేను చెప్తాను చూడండి, ఇలాంటి మెథడ్ ఎక్కడెక్కడ వాడవచ్చు, ఇలాంటి మెథడ్ మనం ఏడ వాడవచ్చు. ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఓకేనా. నెక్స్ట్ ఎక్కడ వాడవచ్చు అంటే అలిగేషన్ అండ్ మిక్స్చర్స్ కదా. నెక్స్ట్ ఎక్కడ వాడవచ్చు, ఇంకా మనం ఆల్రెడీ ఏజెస్లో వాడుతున్నాం. నెక్స్ట్ ఎక్కడ వాడవచ్చు, పర్సంటేజెస్, స్మాల్ మాడిఫికేషన్స్తో దీన్ని పర్సంటేజ్లో కూడా వాడతాము. సో ఈ 4 చాప్టర్స్లో వాడతాము. ఈ 4 చాప్టర్స్ మనము ఇందులో రేషియో ప్రపోర్షన్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, పర్సంటేజ్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. చూడండి, ఈ రెండు చాప్టర్లు కూడా ఈ మెథడ్ని డిస్కస్ చేసుకుంటాం రైట్. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సెషన్ నుండి మనం ఎక్సర్సైజ్ పార్ట్ డిస్కస్ చేద్దామండి, అందులో 240 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే.